హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ కేజీఎఫ్ చూసేసే ఉంటారు. ఎవరైతే చూడలేదు ఈ వీడియో వాళ్ళ కోసం కాదు, ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఫ్రాంక్ స్పీక్ ఉంటుంది. అండ్ ఎవరైతే కేజీఎఫ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కాస్త హృదయాన్ని గట్టిగా చేసుకుని ఈ వీడియో చూస్తే మంచిది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాకా, చెప్పు కాకా. కాకా, లాస్ట్ వీడియోలో మనం బీస్ట్ గురించి మాట్లాడాం. అవును, నాకు బీస్ట్ సినిమా నచ్చిందని చెప్పాను, నచ్చలేదని చెప్పావు. పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకున్నాం. సరే, లాస్ట్ నేను నువ్వే ఓకే అని ఒప్పుకున్నాను. కొంత ఫ్రస్ట్రేట్ కూడా అయ్యావు కాక. ఈసారి నిదానంగా కూల్ గా మాట్లాడుకున్నావు. ఓకే, లాస్ట్ వీడియోలో నువ్వు కేజీఎఫ్ టూ సూపర్ అని చెప్పావు, బ్లాక్ బస్టర్ అని చెప్పావు. కేజీఎఫ్ టూ బ్లాక్ బస్టర్ అని ఒప్పుకుంటా, కానీ నాకు నచ్చలేదు కాక. కాక, కేజీఎఫ్ వన్ నచ్చలేదు, కేజీఎఫ్ టూ నచ్చలేదు. ఎందుకు ఆ సినిమాకి అంత హైప్ ఉందో, ఎందుకంత విపరీతమైన బ్లాక్ బస్టర్ చేశారో నాకు తెలియదు. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి కాక. కేజీఎఫ్ ఇండియన్ సినిమాలో ద బిగ్గెస్ట్ గ్రాండ్ ఫ్రాంచైజ్ అన్నానికి నా దగ్గర కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి కాక. ఏం పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర? ఓకే, మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. కేజీఎఫ్ వన్ టూ నువ్వు ఎందుకు? అంతమంది స్టార్స్ ఉన్నారు కదా కన్నడలో, కర్ణాటక నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్, దర్శన్ గారు ఉన్నారు. యశ్ యాక్టింగ్ మంచిదే, నేను ఒప్పుకుంటాను. కానీ కేజీఎఫ్ లో ఏముందని నీకు అంత నచ్చింది? నువ్వు ఇందాక చెప్పావు కదా, పునీత్ రాజ్ కుమార్ అన్నో, ఉపేంద్ర అన్నో, శివరాజ్ కుమార్ అన్నో, వీళ్ళందరూ చేయలేంది యష్ అండ్ ప్రశాంత్ మీరు చేసి చూపించారు కాక. కన్నడ సినిమా స్థాయిని పెంచారు కాక. యాజ్ ఏ మూవీ లవర్గా నాకు అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ కేజీఎఫ్ ఏదో అల్లాటప్పగా ఆడేసే సినిమా కాదు అది. అది ప్రతి ఒక్కరు నర నరాన ఎక్కేసే ఒక ఒక ఎమోషన్ కాక. అది సినిమా కాదు, అది కేజీఎఫ్ ఒక ఎమోషన్ కాక. నువ్వు కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూని చూసి అంత విపరీతమైన ఎగ్జైట్ అవుతున్నావే. ఛత్రపతి అని ఎన్నో సినిమాలు ఉన్నాయి, అంత సినిమాల్లో ఇచ్చిన హైప్ కన్నా ఇదేం ఎక్కువ కాదు కదా. ఎలివేషన్లు, హీరో ఎలివేషన్లు అంతకన్నా ఎక్కువ ఏం కాదు కదా. నీకు భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్పనా కాక? చెప్పు. నువ్వు కేజీఎఫ్ని ఛత్రపతితో పోల్చావు కదా, నేను చెప్తా. సౌత్ ఇండియాలో హిట్ అయిన ప్రతి సినిమా ఇన్స్పిరేషన్ భాష డాన్. ఒప్పుకుంటా? ఒప్పుకోవా? ఒప్పుకుంటాను కాక. మరంతే ట్రీట్మెంట్ ఎలా ఉందో చూడాలి కాక మనం. సరే కాక, మనం వన్ బై వన్ వస్తే. ఓకే, ఏమి అసలు అంత లౌడ్ మ్యూజిక్ అవసరమా? స్టార్టింగ్ నుంచి అసలు నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాక, చాలా మంది ఫ్యామిలీస్ని కూడా చూశాను. విపరీతమైన లౌడ్ మ్యూజిక్, విపరీతమైన సౌండ్, నేను తట్టుకోలేకపోయాను, నాకు నచ్చలేదు. ఆ లౌడ్ మ్యూజిక్కే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి థియేటర్లో. నువ్వు ఏ సౌండ్ సిస్టమ్ థియేటర్లో చూసావు? మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లు చూడాలి కాక ఇలాంటి సినిమాలు. నువ్వు ఏదో చిన్న చిన్న థియేటర్స్కి వెళ్తే వర్కౌట్ అవ్వదు, మంచి థియేటర్లో చూస్తేనే నీకు ఈ యుఫోరియా అనేది నీకు ఎక్కుతుంది. లేకపోతే అంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఆయన రవి బసు రవి రామా ఆయన ఏం కొట్టాడో, నీకేం నచ్చిందో సరే. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అంత ఎలివేషన్, ఊరికనే అసలు అవసరం లేని ఎలివేషన్ అవసరమా? ఆ ధీరా ధీరా అనుకుంటూ అంతంత ఎలివేషన్. ఒక ఒక ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఎలివేషన్లు, సెకండ్ హాఫ్లో 2-3 ఎలివేషన్లు ఉంటే పర్లేదు, కానీ ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషనా? అసలు కేజీఎఫ్ పెట్టిందే దానికి కదా కాక. కేజీఎఫ్ పెట్టింది పేరు ఎలివేషన్స్కి. ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్ లేకపోతే సినిమా ఇప్పటికి ఎత్తిపోయేది కాక. సరే కాక, నీకు ఎలివేషన్స్ ఓకే అంటే, ఫైట్స్, విపరీతమైన ఫైట్స్, అసలు డ్రామా ఉందా? మొదలైన దగ్గర నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫైట్, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గన్ను సౌండ్లు, ఏంది కాక అది? అంతమంది గాలుస్తున్నా మనోనికి ఏం కాదా? అంటే సంజయ్ కాలిస్తే, అధీరా కాలిస్తే రాకీకి ఏం కాదా? దిగుతుందిగా బుల్లెట్. ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి కాక. ఇలాంటి సినిమాలు వాళ్ళు పేలుస్తూ ఉంటారు, అది హీరో తగిలితే. ప్రతి సినిమాలో హీరో చచ్చిపోవాల్సిందే. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, దాన్ని డైరెక్టర్ అలా డీల్ చేస్తున్నాడు, అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది పాయింట్ అక్కడ. కేజీఎఫ్ సినిమాలో ప్రశాంత్ని అవన్నీ బాగా డీల్ చేశాడని నా అభిప్రాయం కాక. ఏం డీల్ చేశా? మదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అన్నాడు. 2 నిమిషాలు మదర్ సెంటిమెంట్ చూపించినాడు, అది కూడా క్లారిటీ లేదు. మధ్యలో అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే నాకు అర్థమే కాలేదు కాక. బ్రో, ఇది మదర్ సెంటిమెంట్ చూపించడానికి మాతృదేవోభావ సినిమా కాదు, కేజీఎఫ్ సినిమా. అయ్యో, అర్థమైందా? కేజీఎఫ్ సినిమాలో ఇలానే ఉంటుంది. కేజీఎఫ్ చాప్టర్ 3లో కూడా ఇలానే ఉంటుంది. సో ప్రిపేర్. కేజీఎఫ్ చాప్టర్ 3 అన్నావు, మర్చిపోయా? కేజీఎఫ్ చాప్టర్ 2లో హీరోని చంపేశారు, హీరోయిన్ని చంపేశారు, అధీరాని కూడా చంపేశారు. ఇంక ఏముంది కేజీఎఫ్ 3? సృష్టిస్తారు భయ్యా క్యారెక్టర్లు. ప్రభాసం పెట్టచ్చేమో, నీకు తెలుసా నాకు తెలుసా? ప్రభాసం పెట్టచ్చు. సల్లారావి ఇవి కనెక్ట్ చేస్తున్నావు కాక, అది కాదు. కేజీఎఫ్ 3 సీక్వెల్ తీయలేరు కదా, ప్రీక్వెలే తీయాలి. ఇంకా అందరూ చచ్చిపోయిన తర్వాత ఇంక ముందుకు చూపించలేరు కదా, వెనకాలే చూపించాలి కదా, ఇంకేముంది దాంట్లో? అన్నట్టు భయ్యో,
ప్రీక్వల్ అనేది అసలు ప్రశాంత్ని టచ్ చేయకూడదు భయ్యో, ఎందుకంటే ప్రీక్వల్ అనేది మన ఇండియన్ సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు డేవిడ్ బిల్లా అని చెప్పి ఒక సినిమా తీశారు చక్రీ తోలేటి, అట్టర్ ఫ్లాప్. ప్రీక్వల్ అనే కాన్సెప్ట్ ప్రశాంత్ని మర్చిపోతే మంచిదని నా అభిప్రాయం. అండ్ భయ్య కేజీఎఫ్ చాప్టర్ 3 సలార్ ఈ రెండు ఇంటర్లింక్ అయితే నెక్స్ట్ లెవెల్ కాక. నువ్వు చెప్పింది నిజమే కాక. యశ్ని ప్రభాస్ని ఒక చోటు చూస్తే ఇంకా నిజంగా మాకు కూడా చాలా పండగే, మాకు మనందరికీ పండగే, కానీ అది చెప్పలేము కాక. సలార్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి కేజీఎఫ్ 3 లో వాళ్ళిద్దరు కనిపిస్తారేమో, కేజీఎఫ్ 2 లో ఒక పిల్లోడు గన్ను కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు వాడే సలారా అని. అది ప్రశాంత్ని నెక్స్ట్ సినిమా చూసేంత తీసి మనకు రిలీజ్ చేసేంత వరకు తెలియదు కాక. ఊహాగానాల్లో బతుకుతున్నా సంతోషమే, నాకైతే నచ్చలేదు. నీకు నచ్చింది అన్నావు కదా, నచ్చింది కాక. నువ్వు చెప్పిన పాయింట్స్ ప్రకారం సరే ఈసారి నీతో నేను ఏకీభవించి పోనీలే అనుకుంటాను. నాకు నచ్చింది, ప్రేక్షకులందరికీ నచ్చింది అన్న కారణం కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలే. ఇప్పటికి చాలా దారుణంగా వెళ్ళిపోతుంది కాక బాక్సాఫీస్ దగ్గర సినిమా. నిజమే కాక, ఒక కర్ణాటకలోనే కాదు ట్రిప్లార్ ని దాడుతుందా లేదన్నా, టాలీవుడ్ కాలీవుడ్ అన్నిట్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ట్రిప్లార్ సినిమాని క్రాస్ చేస్తుంది అనేది మనం ఇప్పుడే స్పందిస్తే కాస్త తొందరపాటు అవుతుంది, కానీ క్రాస్ చేయాలని కోరుకుందాం. చేస్తే తప్పేంటి, తప్పే లేదు. ఇప్పుడు ఇది క్రాస్ చేస్తే దాని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి SSMB 29 క్రాస్ చేస్తారు. నీ క్రాస్ చేయి, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ రావాలి కదా. అంతేకాక ఓకే కాక, థ్యాంక్ యూ.